నమస్కారం, నా పేరు సంధ్య. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. స్కై విజన్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యానాంలో మంత్రి మల్లాడి క్రిస్మస్ శుభాకాంక్షల వెల్లువ, వృద్ధులకు బట్టల పంపిణీ. పుదుచేరి ఆరోగ్య శాఖ మంత్రి ఓపెన్ చేయమని ఇనాగ్రేట్ చేయమని వెళ్ళబడుతూ శ్రీ మల్లాడి కృష్ణారావు గారు నాయకుడు ప్రభా మల్లాడి కృష్ణారావు గారిని ఇంతగా ఒక బలమైన నాయకుడిగా. క్రీస్తు జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావుకి శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచి క్రైస్తవులు తరలివచ్చారు. వారి అభిమానంతో తెచ్చిన కేక్లను కట్ చేసి వారికి తినిపించారు. అనంతరం దయాలత టీచర్ వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు మంత్రి చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఆ కష్టాలు వదిలి కొత్త సంవత్సరంలో మనకి మంచి జరగాలని మీరు కోరుకోవాలి, నేను కోరుకోవాలి. శుభాకాంక్షలు. అలాగే రాబోయే రోజుల్లో మీరందరూ, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీలో ఒకటిగా కోరుకుంటూ ఉన్నాను. యానా మినీ ఫామ్ లో మొక్కలను పరిశీలించిన మంత్రి మల్లాడి. జనవరి 6 నుంచి 8 వరకు యానాంలో జరిగే ఫలపుష్ప ప్రదర్శన కొరకు యానాం వ్యవసాయ శాఖ మినీ ఫామ్లో పెంచుతున్న వివిధ రకాల పూల మొక్కలను మంత్రి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. క్రిటాన్ మొక్కలు, అలంకరణ మొక్కలు, పూల మొక్కలు, హైబ్రిడ్ కూరగాయలు ఇక్కడ 30 రోజుల నుంచి సిబ్బంది కంటికి రెప్పలా కాపాడుతూ సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడూ రొటీన్గా ఉండేలా కాకుండా ఈసారి ప్రత్యేకంగా అలంకరణలతో ఆకర్షించేలా చేయాలని వ్యవసాయ శాఖ అధికారి మురగేషన్కి సూచించారు. యానాంలో ప్రభుత్వ బడులన్నీ కార్పొరేట్ స్కూల్గా మారాలని మంత్రి మల్లాడి తెలిపారు. యానాం తీర ప్రాంత గ్రామాలైన సావిత్రి నగర్ నుంచి కనకాలపేట వరకు ఉన్న ప్రభుత్వ బడుల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్కూల్కి దీటుగా తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేస్తున్నానని మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు.
శనివారం ఉదయం గిరియాంపేట గ్రామంలో నూతనంగా నిర్మించి తలపెట్టిన జూనియర్ కాలేజీకి గ్రామస్తులు, ప్రధాన ఉపాధ్యాయులు, యానాం పరిపాలనాధికారి, విద్యాశాఖ అధికారి, ప్రజా పన్నుల శాఖ అధికారులతో స్థల పరిశీలన చేశారు. తీర గ్రామాల్లో 10వ తరగతి తరువాత ఎక్కువ మంది ఆడపిల్లలు చదువుకు దూరమవుతున్నారని, యానాం వచ్చి కాలేజ్లో చేరడం ఇక ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించిందని, వచ్చే విద్యా సంవత్సరంలో కాలేజీ ప్రారంభించే విధంగా పనులు చేపట్టాలని ప్రజా పనుల అధికారులకు సూచించారు. యానాంలో అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేట్ బడులకు దీటుగా విద్యను అందించడానికి, కావలసిన పరిజ్ఞానాన్ని సాంకేతికంగా పొందటానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిని పరిశీలించడానికి కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి యానాంలో పాఠశాలలు పరిశీలించి నివేదికను అందించడానికి వస్తున్నారన్నారు. దరియాల తిప్ప సెంట్రల్ బాయ్స్, మొట్టుకూరు పాఠశాలలో గ్రామస్తులు ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దరియాల తిప్పలో గ్రౌండ్ని అభివృద్ధి చేయడం, సెంట్రల్ కిచెన్ నిర్మించడం, పాఠశాలల్లో విద్యుత్ వైర్లను ఆధునీకరించడం, విద్యార్థులు భోజనాలు చేయడానికి డైనింగ్ హాల్ నిర్మించడం వంటి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పిల్లల్ని 17-16 సంవత్సరాలకే మ్యారేజ్ తల్లి కూడా తలపెట్టడంతో వారు చదువుకోలేకపోతున్నారు. బాగా కుర్రోళ్ళు అయితే బాగా చదివే వాళ్ళని పంపిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు, కాలేజీలో పంపిస్తున్నారు. కనీసం ఆర్ట్స్ కాలేజీనైనా ఇక్కడ పెట్టాలి అన్నది ప్రభుత్వంతో అప్పుడే నేను 3-4 మీటింగ్లు అవి కూడా చేయడం జరిగింది. దానికి 10 క్లాస్ రూమ్స్ ఇక్కడ మనం కట్టబోతున్నాం కాలేజీకి. దానికి కొంత ఆల్రెడీ 50 లక్షల రూపాయలు మన దగ్గరికి వచ్చేస్తుంది. టోటల్గా ఇంకొక 1 కోటి రూపాయలు అయితే, 1.5 కోటి రూపాయల్లో మనం ఆ కాలేజీ బిల్డింగ్స్ కట్టినట్టయితే వచ్చే జూన్ నాటికి రీఓపెన్ చేసేటప్పటికి మనం ఇక్కడ రూమ్స్ కట్టుకుని కాలేజీ స్టార్ట్ చేయాలి. వచ్చే సంవత్సరం కాలేజీ స్టార్ట్ చేయాలన్న పట్టుదలతో మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ని, ఎడ్యుకేషన్ సెక్రటరీ, డైరెక్టర్ అందరితోటి కూడా కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చే నెల 6వ తారీఖు, జనవరి 6వ తారీఖున 5వ తారీఖునే మన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, చీఫ్ సెక్రటరీ అందరూ కూడా 5వ తారీఖు బయలుదేరి వస్తున్నారు. 6వ తారీఖు మీటింగ్లో ఫైనల్ చేసుకుని, ఫైనల్ చేసిన తర్వాత వచ్చే సంవత్సరం జూన్లో ఇంకొక 6 నెలల్లోనే మన గిరాంపేట గ్రామంలో ఇటు సావిత్రి నగరం చదువుకునే వాళ్ళు కానీ, ఇటు గిరాంపేట చదువుకునే వారు కానీ, ఇటు దొమ్మేడిపేట, దరియాల తిప్ప ఈ 4 ప్లేసుల నుంచి చదువుకునే పిల్లలు 10th క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి ఈ గిరాంపేట గ్రామంలో పెట్టే ఏర్పాట్లు మనం ఇంకొక 6 నెలల్లోనే కార్యక్రమంలోకి రాబోతుందన్న విషయాన్ని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. అలాగే గిరాంపేట, సావిత్రి నగర్, దొమ్మేడిపేట, దరియాల తిప్ప పిల్లలకి ఉదయం మధ్యాహ్నం పెట్టే భోజనం అక్కడి నుంచి వస్తుంది, యానం నుంచి వస్తుంది. దాన్ని కూడా మార్పు తీసుకొచ్చాను. దరియాల తిప్పలో తయారు చేసి ఇటు దొమ్మేడిపేటకి, ఇటు సావిత్రి నగర్కి కూడా వెంటనే 10-15 నిమిషాల్లో వేడివేడిగా ఉండేలాగా చేయాలన్న దాంతో ప్రభుత్వం ఒప్పుకోకపోయినా కానీ ఇప్పుడు ఒప్పించడం జరిగింది. అక్కడ ఉన్న వెక్టేరియన్ సెంటర్ని, స్కూల్ 2 ఆటలు మధ్యలో ఉన్న వెక్టేరియన్ సెంటర్ని సీతారామనగర్లో బిల్డింగ్ కట్టి అక్కడ పంపించాను. ఆ బిల్డింగ్ను ఇప్పుడు ఆల్టర్నేషన్ చేసి స్కూల్ రీఓపెన్ అయ్యేప్పటికి సెంట్రల్ కిచెన్ కూడా దర్యాప్తులో పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్న విషయాన్ని మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా పిల్లల దృష్టిలో పిల్లలకి ఏ విధంగా కావాలి అన్న తిరిగి ఈ స్కూల్స్ని స్మార్ట్ స్కూల్స్గా, ఒక చిల్డ్రన్ హబ్గా చేయాలంటే ఏమేమి చేయాలి, ఇప్పుడు ఉండే పిల్లలకు కావాల్సిన మిషనరీస్ ఎటువంటి కావాలి, ఎటువంటి ల్యాబ్స్ కావాలి, ఎటువంటి కంప్యూటర్స్ కావాలి, ఏంటన్నది మీరు ఇచ్చినట్టయితే దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా కానీ దానికి ఏ విధంగా భారత ప్రభుత్వంలో తీసుకురావాలా లేదా సిఎస్ఆర్ ఫండ్స్లో తీసుకురావాలా అన్నది నేను తీసుకొస్తానని చెప్పేసి మొన్న ఒక 20 రోజుల క్రితం కార్యకాల మీటింగ్లో చెప్పినప్పుడు వాళ్ళు రేపు బయలుదేరి వైజాగ్ వస్తున్నారు, రేపు మన సాయినాథ్ గారు వెళ్ళి కొద్దిగా తీసుకుని వచ్చి రేపు మధ్యాహ్నం యానం అన్ని స్కూళ్ళు కూడా, నేను 2-3 స్కూళ్ళకి రేపు మధ్యాహ్నం వచ్చిన తర్వాత అన్ని స్కూళ్ళు కూడా ఇప్పుడుండే పిల్లలకి, మనం చదువుకున్నప్పుడు చదువులు వేరే, ఇప్పుడున్న పిల్లలకి ఏ విధమైన కావాలనుకుంటున్నారు, ఏ విధంగా ఈ స్కూల్లో, ఈ స్కూల్లో కావాల్సిన సదుపాయాలు కూడా ఇటు పాండిచ్చేరి కార్యకర్త మాధ్యం కంటే కూడా యానంలో 1 స్థానంలో ఉండాలనంటే ఏం చేయాలని దాని మీద ఒక రిపోర్ట్ తీసుకుని దాన్ని అమలు చేసే విధంగా నేను ఏర్పాటు చేయబోతున్నాను. ఇంకొకటి, తాళ్లరేవు మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో ఉన్న అన్ని గ్రామాల చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు పుట్టుకను స్వాగతిస్తూ క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అదేవిధంగా తాళ్లరేవు సంతపేట సెంటర్లో గల చర్చిలో దొమ్మేటి వంతరాయులు సాగర్లు ప్రత్యేక ప్రసంగాలు చేశారు. దేవుని పరిచర్ చేశారు. వారు ఆత్మీయంగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. మనందరం దేవుని పరిచర్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని పరిచర్యలు సంవత్సరం అంతా ఎంతగానో పరిచర్య చేసి మేరీ మేరీ క్రిస్మస్ బాల్కన్లో చెరబట్లే హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. తాళ్లరేవు గ్రామానికి చెందిన మార్గదర్శి విద్యార్థులు ఇండియన్ టాలెంటెస్ లో ఉత్తమ ప్రతిభను కనబర్చారు. వారిని పాఠశాలలో పలువురు అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు మార్గదర్శి పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన ఇండియన్ టాలెంట్ టెస్ట్ లో హారిక ఇతర విద్యార్థులు ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి బహుమతులు అందుకున్నారు. వారిని మండల పరిషత్ అధ్యక్షులు టేకుమూడి అనంతలక్ష్మి లక్ష్మణరావు, జెడ్పీటీసీ రామలక్ష్మి, ఏఎంసీ మందాల గంగ సూర్యనారాయణ, ఎంఈఓ వీరభద్రరావు, కరెస్పాండెంట్ పెమ్మాడి వెంకటేశ్వర్లు అభినందించారు. జీకేలో ముగ్గురు ఇంగ్లీష్లో సెలెక్ట్ అయ్యాము. దీంట్లో నేను ఒక దానికి కావడం నాకు చాలా గర్వంగా ఉంది. నెక్స్ట్ దీనికి మాకు సహకరించిన మా స్కూల్ ఫ్యాకల్టీకి, పేరెంట్స్కి అండ్ మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎగ్జామ్ రాశారని అందులో ప్రత్యేకంగా 2000 మందిని సెలెక్ట్ చేశారు. అందులో మా విద్యార్థులు, మన మార్గదర్శి విద్యార్థులు జీకేలో ఇద్దరు ఇంగ్లీష్లో సెలెక్ట్ కావడం చాలా అభినందించదగ్గ విషయం. ప్రతి టాలెంట్ టెస్ట్లో కూడా మా విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే విన్ అవుతున్నారు. ఈ నేషనల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి ప్రయత్నం సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించినటువంటి పేరెంట్స్కి మన ఉపాధ్యాయ. తాళ్లరేవు మండలం జాజిపేట గ్రామం కనకాలవారి వీధిలోని సత్తమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి 40,000 రూపాయల విలువ చేసే వెండి కిరీటాన్ని కనకాల సూర్య కుటుంబ సభ్యులు అందించారు. గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జాజిపేట సత్తమ్మ అమ్మవారికి వెండి కిరీటాన్ని ఏర్పాటు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూనరెడ్డి బుజ్జి, కనకాల నారాయణరావు, సురేష్, సత్యబాబులు పాల్గొన్నారు. స్కైవిజన్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ ని చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఐ ప్లెడ్జ్ టు ఆల్వేస్ వేర్ ఎ సీట్ బెల్ట్. ఐ ప్లెడ్జ్ నాట్ టు డ్రింక్ అండ్ డ్రైవ్. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it.
Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no, it doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. Welcome back to Sky Vision News. ఐ పోలవరం మండలం కొమరగిరి క్రీస్తు జ్యోతి కథోలిక దేవాలయం నందు సంఘ కాపరి ఆరోగ్య స్వామి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆదివారం క్రిస్మస్ వేడుకలను అతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు గాదిరాజు మచ్చి కృష్ణంరాజు పాల్గొన్నారు. సంఘ కాపరి ఆరోగ్య స్వామి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రార్థనలు ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించి ఆదివారం క్రిస్మస్ వేడుకలు ప్రారంభించి ప్రార్థనలు నిర్వహించి సంఘ సభ్యులకు రొట్టెలను పంచిపెట్టారు. అనంతరం ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ నాయకులు బుజ్జి కృష్ణంరాజు చేతుల మీదుగా భారీ కేక్ ని కట్ చేయించి ఆనందోత్సవములతో పండగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స శరత్, సంఘ సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాము. డిసెంబర్ నెల 16వ తారీఖు నుండి ఈరోజు వరకు 9 రోజుల పాటు నవదిన ప్రార్థనలు చేసుకున్నాం. మరి ఈరోజు నిన్న అర్ధరాత్రి అలానే ఈరోజు ఉదయకాలంలో 2 జాగరణ ఆరాధన రాత్రి అర్ధరాత్రిలో గొప్పగా ఆరాధన చేసుకున్నాము. క్రీస్తు ప్రభు మనందరినీ కూడా పవిత్రులుగా చేయడానికే ఈ భూలోకంలోకి వచ్చాడని సైతాన్ని కాలికలు తొక్కివేసి క్రీస్తు ప్రభు హృదయంలో కలిగి ఉండి అందరూ కూడా శాంతి సమాధానాలతో జీవించాలనే ఉద్దేశంతోనే క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. ఇది కేవలం క్రైస్తవ మత పండుగ కాదు, ప్రపంచవ్యాప్తంగా శాంతిని, సమాధానం, దైవ ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. పండితులు, పామరులు అందరికీ ఇది పండుగగా కొనియాడబడుతూ ఉంది. ఈ పండుగ ద్వారా ప్రపంచ శాంతి కలగాలని, ముఖ్యంగా మానవుల మధ్యలో తేడాలు లేకుండా అందరము ఒకటే, అందరూ దేవుని బిడ్డలమే అనే సందేశాన్ని లోకానికి ఇద్దాం. సార్ పేరు సార్? ఆరోగ్య స్వామి కొమరగిరి చాంద్ర. ఐ పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో రేషన్ షాప్ వద్ద సుమారు 290 మంది లబ్ధిదారులకు చంద్రన్న క్రిస్మస్ కానుకలను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు గాది కృష్ణంరాజు పాల్గొన్నారు. ఐ పోలవరం మండలం కొమరగిరి గ్రామం రేషన్ షాప్ 7, 8లలో
గాదిరాజు బుచ్చి కృష్ణంరాజు ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీ పర్యవేక్షణలో సుమారు 290 మంది రేషన్ కార్డుదారులకు క్రిస్మస్ కానుకను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాధనాల రంగనాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు పెనుమత్స శరత్, కంకిపాటి దొరబాబు, కిషోర్, దూడల సుబ్బారావు, విఆర్ఓ గుర్రల నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న కార్యక్రమానికి విచ్చేసామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకి సంక్షేమ పథకాలు అమలులో మాత్రం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. అలాగే జనమందరూ అనుకున్నారు ఈ కరెన్సీ వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, తప్ప ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం ఏం చేయట్లేదు అనుకున్నారు తప్ప ఈ ఏ పథకం ఆగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్ని పథకాలు అమలు చేయట్లేదు మా సందర్భమైన ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈ పెన్షన్ అవనండి, అలాగే ఈ రేషన్ కార్డు రేపు జన్మలు అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ మిగిలిన వారందరికీ సంక్రాంతి కానుకలు నెక్స్ట్ జనవరిలో ఇవ్వడం జరుగుతుంది. సందర్భంగా క్రిస్మస్ కానుకలు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ కులస్తులందరికీ వేల చంద్రన కానుక అందజేయడం జరుగుతుంది. కనుమ మిగిలిన వాళ్ళందరికీ రేపు జనవరి సంక్రాంతి కానుక అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పెన్షన్లు అయితేనేమి, గ్యాస్ కలెక్షన్లు అయితేనేమి, ఏదే స్వచ్ఛ భారత్లో టాయిలెట్స్ అయితే ఏ మాత్రం మా గ్రామాభివృద్ధిలో మాత్రం గజరాజు కృష్ణరాజు గారు దగ్గరుండి అన్నీ ప్రోత్సాహకరంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందండి. అవన్నీ సక్రమంగా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్ని క్రైస్తవ సోదరులు ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏసుక్రీస్తు ఆరాధించు మానవాళిని కాపాడడానికి భూమి మీద జన్మించిన రోజు క్రిస్మస్ అని, క్రిస్మస్ను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పలు ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనా గీతాలు ఆలపించారు. కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆమె ప్రియ దేవుని బిడ్డారా, మీ అందరికీ కూడా ముమ్మడి వరం ఆయన భరించి మన జీవితాలకు విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.